Welcome to Syamala's Kitchen. Iroju Syamala's Kitchen lo Navratri special. Ammavariki ento ishtamaina modati roju prasadamandi chakkara pongali ela tayar cheyalo chuddamandi. Ippudu stove elikinchukoni kalai pettukoni kalai vedekkin tarvata ara cuppu pesara pappu veyinchukovalandi. Doraga veyinchukovali ee vidhanga vegali doraga. Ippudu plate loki teesukoni challara pettukoni cooker teesukoni andulo oka cuppu rice vesukovalandi. అందులోనే పెసరపప్పు కూడా వేసేసుకుని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున నీళ్లు వేసుకోవాలి. మనం బియ్యం నానబెట్టుకోని అవసరం లేదండి, నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల పొడి పొళ్ళాడుతూ ఉంటుంది రైస్ అన్నది. అందుకోసం వెంటనే మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రైస్ని. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. దోరగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూసారండి, ఈ విధంగా కలరు మారాలి. ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. అదే నెయ్యిలో జీడిపప్పు కూడా వేయించుకోవాలి. దోరగా కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా ఈవెన్గా వేగుతాయండి అన్నీని. అందులోనే కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పంచదార వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక కప్పు పంచదార వేస్తున్నాను, ముప్పావు కప్పు బెల్లం వేస్తున్నాను. అలా వేసుకుంటే చక్కగా మనకి తీయగా బాగుంటుందండి. నేను కప్పున్నరకి కప్పు ముప్పావు తీయదనం వేస్తున్నాను. అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని ఉడికించుకుంటే ఈ విధంగా పంచదార బెల్లం కరిగి చక్కగా నురగలాగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారండి, రైస్ చక్కగా ఊడిపోయింది. దీన్ని ఒక బౌల్కి తీసుకుని మనం ముందుగా కరిగించుకున్న పంచదార బెల్లం మిశ్రమాన్ని వడకట్టుకుని వేసుకోవాలండి. మనకి బెల్లంలో ఏదైనా రాళ్ళు కానీ తుక్కు కానీ ఉంటే వచ్చేస్తుంది ఈ విధంగా. ఇప్పుడు ఒకసారి రైసు పంచదార పాకం కలుపుకుంటూ స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే చక్కగా బాగా జిగురు వచ్చి బెల్లం పాకం అంతా మనకి రైస్కి పడుతుందండి. తీయదనం బాగా పడుతుంది. ఇలా ఉడికించుకోవడం వల్ల జిగురుగా వస్తే ఉడికినప్పుడు బాగుంటుంది. చూసారండి, ఈ విధంగా గట్టిగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి జీడిపప్పు అన్నీ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. నెయ్యితో సహా వేసేసుకోవాలండి. మనకి ఇక్కడ అరకప్పు పైనే నెయ్యి పడుతుంది. అలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చక్కెర పొంగల్కి. చూసారండి, చక్కగా పొడి పొళ్ళాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అమ్మవారికి ఇష్టమైన మొదటి రోజు ప్రసాదం చక్కెర పొంగల్ అండి, చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి.